హాయ్ హలో నమస్తే నేను సంజన ఈరోజు ఫ్రైడే అంటే మెగాడే ఎక్కడ చూసినా కూడా బోలాశంకర్ మాన్యా నడుస్తోంది హ్యూమన్ ట్రాఫికింగ్ అలాగే ఒక సోదరికి అండగా బోలా బోలాశంకర్ స్టోరీ లైన్ అసలు బోలాశంకర్ థియేటర్ దగ్గరికి చేరుకున్నాక అసలు ఫ్యాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారు మూవీ ఎలా వచ్చింది గారు వారితో మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే చెప్పండి ఫ్రైడే సో చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మూవీ రిలీజ్ అయింది సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భారీ అంచనాలతో వెళ్ళాను మెగాస్టార్ మూవీ కదా అనుకున్నాను మరి బోలాశంకర్ పరంగా చూసుకుంటే ఆ కథాపరంగా చూసుకుంటే ఉమెన్ ట్రాఫికింగ్ మీద చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు అన్నా చెల్లెళ్ళ సెంటిమెంటు ప్లస్ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇతర దేశాలకి పంపించడం అనేది మెయిన్ కథాంశం దాంట్లో భాగంగా స్టార్టింగ్లోనే చిరంజీవి తన చెల్లెలతో కలిపి కరెక్టకి రావడంతో సినిమా స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయి మంచి పెయింటర్ బాగా ఆర్ట్ చేస్తుంది అమ్మాయికి మాస్టర్స్ డిగ్రీ చేయించడానికి కోసం చిరంజీవి గారు కరెక్ట రావడంతో సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి కథ మలుపులు తీసుకోవడం మొదలవుతుంది ఓకే అంటే ఈ ఎవరైతే కిడ్నాపర్స్ ఉన్నారో వాళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయటం కానీ ఆ తర్వాత వాళ్ళని మెగాస్టార్ టార్గెట్ చేశాడా అయితే మెగాస్టార్ని వాళ్ళు టార్గెట్ చేశారా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ సినిమాలో అంటే మెగాస్టార్ కలెక్టర్ రాకముందు ఏంటి అనేది ఇంకొక అంశం ఇట్లా రకరకాల మలుపులతో ఉంటుంది ట్విస్టులతో సినిమా ఓకే సో మీరు వేదాలం మూవీ వేదాలంకి రీమేక్ మీరు వేదాల మూవీ చూసారా చూశాను వేదాలకి దీనికి కథకి చాలా మార్పులు చేశారు ఓకే అయితే కథాపరంగా చాలా మార్పులు అయితే ఉన్నాయి సో మక్కి మక్కి దించకుండా మార్పు చేశారు సో ఆ మూవీకి కంపేర్ చేస్తే అంటే అందులో ఫీల్ ఉంది ఇందులో ఫీల్ లేదు సోల్ కూడా మిస్ అయింది ఇంట్లో అందువల్ల ఈ కథ ఎటు వెళ్తుంది ఏంటి అనేది కూడా మనల్ని మనం జర్నీ చేయాలి సినిమాతో పాటు మనం జర్నీ చేయలేకపోతూ ఉంటాం సో మీ ప్రయాణం సాఫీగా సాగలేదు సాఫీగా సాగలేదు అది ఫస్ట్ హాఫ్లోనూ సాగలేదు సెకండ్ హాఫ్లోనూ సాఫీగా సాగలేదు అది ఎలివేషన్స్ కోసం తీసినట్టుగా కొన్ని కోసం తీసినట్టుగా ఉంది అంటే మెగాస్టార్ ఫ్యాన్స్కి కాస్త ఫీస్ట్ అందించాలని మెహర్ రమేష్ తాప పడ్డారు కానీ అక్కడ న్యాయం చేయలేకపోయారు సో మనం చూసుకున్నట్టయితే పొద్దు నుంచి రివ్యూస్ అండ్ కామెంట్స్ వస్తున్నాయి మెహర్ రమేష్ మళ్ళీ ఒక ఫ్లాప్ ని ఇచ్చినట్టు తెలుస్తోంది బేసిక్ ఆయన చాలా గ్యాప్ తర్వాత ఈ బోలాశంకర్ మూవీ చేశారు వేదాలం రీమేక్ కాబట్టి ఆ కథ చాలా హిట్ అయింది తమిళ్ తెలుగులో కూడా బాగా హిట్ అయింది అనుకున్నారు సో మరి తెలుగులో ఎందుకు హిట్ అవ్వలేదు మెయిన్ మైనస్ ఏంటి అసలు మూవీలో కథనమే స్క్రీన్ ప్లే కథనం అక్కడ అది ఏంటి డైరెక్టర్ చేతిలో ఉంటుంది చిరంజీవి గారి పరంగా తన పాత్ర వన్ మ్యాన్ షోలాగా ఆయన న్యాయం చేసుకుని వెళ్ళిపోయారు చిరంజీవి గారు తప్పేం లేదు ఇక్కడ అక్కడ కథనం నడపడంలోనే కథను సాఫిక తీసుకెళ్ళడంలో కానీ మనల్ని దాంతో తీసుకెళ్ళడం కానీ లీనమైపోయేలా చేయడంలో కానీ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు మెహర్ రమేష్ గత సినిమాలు చూసుకుంటే మనకి శక్తి కానీ కందిరి కానీ బిల్లా కానీ బిల్లా పర్లేదు అనిపించింది అప్పుడు షాడో కానీ ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి కదా సో బిల్లా తర్వాత ఆ రేంజ్లో అయితే మెహర్ రమేష్ ఏవి మూవీస్ చేయలేదు సో అందరూ బోలాశంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సో బోలాశంకర్ కూడా అయితే అంటే బోళాశంకర్ జస్టిఫికేషన్ ఎలా అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మెహర్ రమేష్ చేతిలో పెట్టి చిరంజీవి గారు అని అనిపించుకున్నారు అంతవరకు బోళాశంకరడే చిరంజీవి గారు మాత్రం కానీ డైరెక్టర్గా మాత్రం అక్కడైన ఆ ప్రాజెక్ట్కి ఆ చేతిలో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి న్యాయం అనిపించింది నాకు ఓకే సో టేక్ ఓవర్లో ప్రాబ్లం వచ్చిందంటారా ఓకే సో క్యాస్టింగ్ అంతా అంత పెద్ద క్యాస్టింగ్ తీసుకున్నారు ప్రతి ఒక్కరు ని ఇప్పుడు సినిమా అంటే క్యాస్టింగ్ కూడా కంపల్సరీ చూస్తారు సో కీర్తి సురేష్ చెల్లెలుగా యాక్ట్ చేసింది తమన్నాని ఇంతమంది క్యాస్టింగ్ తీసుకున్నాక ఆబ్వియస్లీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో మ్యూజిక్ ఎలా అనిపించింది పాటల పరంగా ఓకే రెండు పాటలు బాగానే ఉన్నాయి మిల్కీ బ్యూటీ మిల్కీ బ్యూటీనా బట్ నర్సపల్లి సాంగ్ కూడా ఒకటి ఉంది ఆ సాంగ్ కూడా ఉంది పాటల పరంగా చిరంజీవి డాన్స్ పరంగా గ్రేస్ పరంగా ఏం తగ్గలేదు అక్కడ ఓకే ఎందుకంటే రెండు సినిమాలు ఒకేసారి చూడటం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది తందరూ తమ్మున్న అందువల్ల పాటల పరంగా కానీ జైలర్యరు కాబట్టి పాటల పరంగా సినిమా ఓకే మాతేశ్వర సాగర్ తన వరకు తను న్యాయం చేసుకున్నాడు కాకపోతే పాటల పరంగా చూసుకుని మీరు నాకు ప్యాడింగ్ అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ కూడా బోలా బాలాశంకరుడే మరి చిరంజీవి గారు అనుకోవాలో మెహరమేష్ అనుకోవాలో కానీ పాత్రల పరంగా మాత్రం అందరికీ అవకాశాలు ఇచ్చారు జబర్దస్త్ టీం అందరికి అవకాశాలు ఇచ్చుకుంటూ ఇచ్చారు తాగబోతు రమేష్ కానీ హైపరాది కానీ ఆ టీం అంతా లోబో కానీ ఇట్లా టీం అంతా కనిపిస్తూ ఉంటారు రంగమార్తాండ తర్వాత బ్రహ్మానందం గారు మళ్ళీ ఈ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అది కూడా జడ్జిగా ఆర్డర్ ఆర్డర్ శుద్ధి కొట్టడమే కదా ఆయన అంతే చిన్న క్యారెక్టర్ శుద్ధి కొట్టే పాత్రే అది కూడా గెస్ట్ ఒక సన్నివేశాలు కనిపిస్తారు మాయమైపోతారు

ఆ ఖుషీ సన్నివేశాన్ని ఇక్కడ శ్రీముఖితో చిరంజీవి గారు చేసే సన్నివేశం అయితే బాగానే పేలింది అలాగే పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసే సన్నివేశం కూడా బాగుంది అది ఒక గా చెప్పుకోవచ్చు ఓకే మీలో ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పారు మూవీలో మెయిన్ హైలైట్ అయితే ప్రతిసారి నా తమ్ముడు నన్ను ఇమిటేట్ చేస్తాడు బట్ నేను ఈసారి నా తమ్ముడు ఇమిటేట్ చేస్తానని చెప్పేసి ఆల్రెడీ ఒకటి రిలీజ్ చేస్తారు టీజర్ లాంటిది అది బాగుంది ఎందుకంటే ఆ శ్రీముఖి సన్నివేశం కానీ పవర్ స్టార్ని ఇమిటేట్ చేయడం కానీ అన్నయ్య తమ్ముడిని ఇమిటేట్ చేయడం అనేది అది బాగుంది ఫైర్స్ పరంగా బా బాగున్నాయి రామలక్ష్మణ్ లో ఆడియన్స్ రిపోర్ట్ ప్రకారం అసలు కామెడీ కూడా ఏం పేలలేదు అని అనిపించింది సో దీనిపై మీరేమంటారు ఖచ్చితంగా ఎందుకంటే వెన్నెల కిషోర్ ఉన్నా కానీ అది అంతంత మాత్ర పాత్ర భార్య బాధితుడు పాత్ర ఇప్పుడు మాటి మాడికి ఫోన్ చేసి వేధించే పాత్రగా వెన్నెల కిషోర్ వేధించే పాత్ర ఒకటి ఉంటుంది అట్లా వెన్నెల కిషోర్ పాత్ర ఉంటుంది ఆ ట్యాక్సీ డ్రైవర్గా కెరీర్ స్టార్ట్ చేస్తాడు అక్కడ కరెక్ట్లో చిరంజీవి ఆ ట్యాక్సీ కంపెనీకి ఓనరు వెన్నెల కిషోర్ అట్లా వెళ్ళే సన్నివేశ ఉంటాయి అక్కడ కూడా టాక్ ఉంది ఉంది బేసిక్ గా అన్ని మూవీ సీన్స్ కలిపి కలగంప కూరలా సాగ తీసినట్టు కూడా అన్నారు సో అది కలగూర కంపలానే ఉంటుంది ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి టైప్ లోనే ఉంటుంది సినిమా అంతా ఎందుకంటే ఇప్పుడున్న కొంతమంది యువ దర్శకులు చాలా చాలా బాగా చేస్తున్నారు సినిమాలు మనం చెప్పాలంటే అలా కూడా మెహతా మెహగా సీనియర్ అయి ఉండి కూడా అలా ఎందుకు చేయలేకపోయారు చిరంజీవి గారిని కొత్తగాను సినిమా కొత్తగాను ఎందుకు చూపించలేకపోయారు అనేది మిలియన్ డాలర్ కు వచ్చారంటారు దుసరా అట్లాంటిది ఇది ఓకే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు మన మూవీస్ ఏంటి స్టోరీస్ ఏంటి ప్రతి ఒక్కటి ట్రెండ్ కి తగ్గట్టే ఉంటున్నాయి అలాంటి నేపథ్యంలో బోలా శంకర్ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఈ రోజు రిలీజ్ అయింది ఇలాంటి నేపథ్యంలో అసలు మెయిన్ గా మైనసెస్ ఏమున్నాయి అసలు ఈ మూవీలో మైనస్ ఏంటంటే కథతో పాటు ట్రావెల్ చేయించలేకపోవడం ప్రేక్షకుని తీసుకెళ్ళిపోవాలి అక్కడ ఫెయిల్ అయ్యారు అది ఏ సన్నివేశం కానీ డైలాగులు కానీ ఆ డైలాగులు పేలలేదు డైలాగులు పేలలేదు చాలా పేలవంగా ఉన్నాయి డైలాగులు కూడా మరి అది అక్కడ తడబాటు జరిగింది చిన్న చిన్న సినిమాస్ చాలా కేర్ తీసుకుంటారు అలాంటిది మెగాస్టార్ సినిమా ఇంత భారీ కాస్టింగ్ తో రిలీజ్ అయిందంటే మెయిన్ గా అసలు ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటారు అసలు ఏకే ఎంటర్మెంట్స్ కూడా ఖర్చు పరంగా ఎక్కడ వెనకాల లేదండి వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా సినిమాలు కనిపించింది అంత ఖర్చు పెట్టినప్పుడు మరి ఎక్కడ ఇష్యూస్ జరిగిందనేది అర్థం కావట్లేదు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎందుకు అలా డీల్ చేయలేకపోయారు అనేది ఎవరికైనా వస్తుందా ప్రశ్న సినిమా చూసిన టైంలోనే వస్తుంది బాగా ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్ మాత్రం చాలా బాగా ఖర్చు పెట్టారు సో ఇంకో రకంగా చూసుకుంటే మెగాస్టార్ మూవీ ఈ రోజు ఇలా ఉంది ఫ్రైడే సో ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి మంచి మంచి టాక్ కలెక్షన్స్ వచ్చే అవకాశం నాకు కనిపించట్లేదు కనిపించట్లేదండి ఎందుకంటే మెగాస్టార్ సినిమా రిలీజ్ రోజు ఉండి హడావుడి కూడా థియేటర్కి కనిపించలే సినిమా అయిపోయిన తర్వాత కూడా షో అయిపోయిన తర్వాత కూడా బయట నేను షోకి ఎనిమిది గంటల షోకి వెళ్ళాను షో అయిపోయిన తర్వాత కూడా హడావుడి కనిపించలా

రాడ్ రంబోళా శంకర్ అని ఓకే సార్ థ్యాంక్